కట్టమంటే మిలికర కడతానే 5000 కట్టమన్నే బత్తకేమో 46 కేజీలు అయితే 42 కేజీలు సోత్నారన్నే కేజీ 4 కేజీ 46 కేజీలు అంటే ధాన్యం దొరకన్నే ఆయన సంపాదన మన కష్టపడి మన కట్టబడితే ఆళ్ళు కొట్టుకుంటాం ఏంటనే మన ధాన్యం కదా మన ధాన్యం ఏంటనే మన కష్టపడి మిల్లుకి తోలితే మళ్ళీ మన డబ్బులు కట్టాలన్నే మన కష్టతే కట్టాలి ఎక్కడ కడతాం మనం నాలుగు రోజులు ఎండబెట్టి తోలుకున్నా నాలుగు రోజులు నాలుగు ఏళ్ళు 2400 పోతుందన్నే ఈ ధాన్యం ఇది ఎక్కడి నుంచి చెప్పంటే మనం ఎక్కడ పెంచుకుంటాం పిల్లల కష్టం అది అండి నాలుగు రోజులు ఎండబెట్టాం మళ్ళీ ముక్క అయిపోతుందని 3500 కట్టించుకున్నారన్నే ఇది వరకు పోన రేటు పోని ఏం పడి తోలేసి పనికి వెళ్ళిపోవాలన్నే ఆ ధాన్యంతో 17 రోజుల నుంచి ఇక్కడ ఉన్నామని చాలా ఉన్నాయి ఎవరు ఆయన వచ్చి కష్టపడతారన్నే మన రైతాంగం మన చూస్తలేదండి ఆయన ఆయన నిన్నంతమైన మన కష్టపడదు మనం అమ్ముకుంటామని కష్టపడతా ఆయన ఏమన్నా అరుక్కొచ్చారా దుక్కుతున్నారు ఏం చేయరు ఏం పని చేయరని మన కష్టపడ ఏంటి మాత్రం మనం తెలిసిపోతున్నాయి बंदी धा मुख्य बं धा रात बं कहना मुख्य मिलते पट्टी किराई मैं जो डबूल चूस मिशन को डबूल डबूल आगते एवड आगते అత్రని అర్ధరాత్రినే కాదు మిట్ట మధ్యాహ్నం ఇప్పుడు 2 గంటల సమయంలో కూడా చాలా గట్టుల్లో రైతులు ధాన్యాన్ని ఒబ్బడి చేసుకునేటువంటి పరిస్థితులు ఇన్ని కష్టాల్లో రైతులు ఉంటే ఆ కష్టాల్లో ఉన్నటువంటి రైతులను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆ రైతుని ఎదురు దోచుకోవడం అనేది రైతు చరిత్రలో మొదటిసారిగా చూస్తూ ఉన్నాం అందుకే ఈవేళ సూటిగా మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నా ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని ఈ మంత్రుల్ని ఏదవుతే నా చిన్నప్పటి నుంచి నా తాతల దగ్గర నుండి 75 కేజీల బస్తా అంటే 75 కేజీలే తూచేవాళ్ళం కానీ ఈ రోజు 75 కేజీల బస్తాకి 5 కేజీల అదనంగా ఎందుకంటే ఇప్పుడు ప్రతి రైతు కూడా మే కళ్ళల్లో తిరుగుతూ ఉంటే కట్టకి 2 కేజీల అదనంగా తీయమంటున్నారు కట్టకి 2 కేజీలు అంటే 75 కేజీలకి 4 కేజీలు అంటే దగ్గర దగ్గర 100 రూపాయలు ఒక్కొక్క బస్తాకి రైతు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఎందుకు ఇవ్వాలి రైతు నీకు 5 కేజీలు అదనంగా నువ్వేమన్నా రైతుకి ఆయొక్క ఆకుమడేసావా గట్లంకలేసావా తొరలేసావా ట్రాక్టర్ దున్నేవా నాట్లేసావా పురుగుమందులు జల్లేవా ఎరువులు జల్లేవా కోత కోసావా కట్టేత కట్టావా ఎందుకు నీకు 5 కేజీలు జగన్ మోహన్ రెడ్డి గారికి ఓట ఇవ్వాలి ఎందుకు జగన్ మోహన్ రెడ్డి గారికి 5 కేజీలు మరి ఆయనకి కప్పం కట్టాలి కష్టాల్లో ఉన్న రైతును కూడా దోచుకోవడానికి మీకు మనసు ఎట్లా ఒప్పుతోంది లారీ లోడ్ కి 20000 10000 30000 ఎట్లా మీరు ఎదురు కట్టించుకుంటారు అందుకే చంద్రబాబు నాయుడు గారి ద్వారా డిమాండ్ చేసాం ఈ ప్రభుత్వాన్ని ఏదైతే అక్రమంగా 20000 30000 లోడ్ కి ఎదురు రైతు దగ్గర నుంచి దోచారో ఆ డబ్బుని ఆ రైతుకి ఇమిడియట్లీ వెనక్కి చెల్లించాలి ఏదైతే 75 కేజీల బస్తాకి 5 కేజీలు అదనంగా ఏదైతే ధాన్యం దోచారో ఆ దోచినటువంటి ధాన్యాన్ని కూడా డబ్బులు కట్టి ఆ రైతుకి వెనక్కి చెల్లించాలి లేని పక్షంలో రైతుల పక్షాన మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం ఈ యొక్క జగన్ మోహన్ రెడ్డిని గద్దె దింపైనా సరే రైతులకు న్యాయం చేస్తాం।